సో ఫైనలీ ఇక్కడ జాన్ సినా రిటర్న్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఏ పేపర్ వీలో వస్తారని. అండ్ ఆల్సో ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ కూల్బర్గ్ మ్యాచ్లో అయితే ఒక హిల్టన్ వల్ల మొత్తం రిజల్ట్స్ అంతా చేంజ్ అయిపోతాయంట. సో ఆ హిల్టన్ కూల్బర్గ్ తీసుకుంటారా, డ్రూ మ్యాక్ఇంటైర్ తీసుకుంటారా, లేదంటే కొత్త రెస్ట్ వచ్చి హిల్టన్ చేస్తారో దానిపైన అయితే మంచి అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్సో గైస్ మనం రాయల్ రంబల్ గురించి మాట్లాడుకుందాం అండ్ రోండా రోజీ అండ్ ఎడ్జ్ గురించి కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్ నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మండే నైట్ రాకి అండ్ మండే నైట్ రా వ్యూవర్షిప్కి ఎలాంటి సంబంధం లేదని. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రూవ్ అయింది. మనం చూసాం లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రా అయితే చాలా చెత్తగా ఉండే, కానీ అక్కడ వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అయింది. కానీ మనం ఈ వీక్ మండే నైట్ రాతో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ మండే నైట్ రా చాలా బాగా జరిగింది. అండ్ స్టార్టింగ్ ఎండ్ అయితే బాగానే జరిగింది, బట్ మిడిల్లో కొంచెం ఉమెన్స్ డివిజన్ వల్ల వీక్ అనిపించింది. అయినా కానీ గైస్ మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఓకే ఓకేనే ఉండే. కానీ ఇప్పుడు మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రిజల్ట్ వేరేలాగా ఉంది. ఎందుకంటే మనకి ఈ వీక్ చేసిన మండే నైట్ రాకి 1.820 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. అంటే మనం లాస్ట్ వీక్ ఏదైతే 1.855 మిలియన్ వ్యూవర్షిప్ ఉందో దాని నుంచి మనకి కొంచెం తగ్గింది ఈ వీక్ చేసిన మండే నైట్ రాకి. షో బాగాలేకపోతేనేమో వ్యూవర్షిప్ ఒకటేసారి పెరుగుతుంది అండ్ షో బాగుంటే వ్యూవర్షిప్ తగ్గుతుంది. సో ఇదే ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రాలో ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఇచ్చారు రేటెడ్ ఆ సూపర్ స్టార్ ఎడ్జ్. సో మనమైతే ఇక్కడ వేరే థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ రాయల్ రంబుల్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది ఎడ్జ్, కానీ మళ్ళీ తన టార్గెట్ ర్యాండీ ఆర్టన్ అవుతారని. బట్ ప్రోమోలో మాత్రం ఇక్కడ ఎడ్జ్ ఇంకా వేరే దాని గురించి మాట్లాడారు. అది ఇంకేదో కాదు, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ పైన మాట్లాడుతున్నారు. ఏదైతే తను ఇప్పటివరకు ఓడిపోలేదు. సో మనం చూసాం అప్పుడు ఇంజరీ వల్ల రిలింక్విష్ చేయాల్సి వచ్చింది ఎడ్జ్కి తన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్. అంటే ఇప్పటివరకు ఎడ్జ్ తన టైటిల్ని ఓడిపోలేదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ కొత్తగా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ పైన టార్గెట్ వేశారు. బట్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏంది మళ్ళీ ఇక్కడ మనకి అప్పుడు ప్రామిస్ చేశారు ఎడ్జ్ మళ్ళీ రిటర్న్ చేశాక ఒక మంచి రివెంజ్ తీసుకుంటాను ర్యాండీ ఓటన్తో, బట్ ఇప్పుడు ఏంది ఇలా ఛాంపియన్షిప్ టైటిల్ గురించి మాట్లాడుతున్నారని. అండ్ దీని ఆన్సర్ కూడా మనకి సోర్సెస్లో దొరికింది. సో ఇక్కడ గైస్ ఇక్కడ క్లియర్లీ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఎడ్జ్ మాత్రం ఇప్పుడు మర్చిపోయినట్టే ఇక్కడ ర్యాండీ ఓటన్ రైవల్ దీని. ఎందుకంటే మనం చూసాం ఆ మ్యాచ్లో అయితే ఇక్కడ మొత్తానికి ర్యాండీ ఓటన్ గెలిచినట్టే మొత్తం ఈ రైవల్రీలో. అండ్ ఇక్కడ ఇంజరీ వల్ల మనకి కొన్ని రోజుల వరకు ఎడ్జ్ బయటికి వెళ్ళిపోయారు. అండ్ అంతే, ఇక్కడ ర్యాండీ ఓటన్ ఎడ్జ్ రైవల్రీ అయితే ఇప్పుడు అయిపోయినట్టే. ఇక ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ లేవు. ర్యాండీ ఓటన్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ పెట్టాలి రెసల్మేనియా 37లో అని. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చూసాం ఎడ్జ్ ఇప్పుడు ఆఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు రాయల్ రంబుల్ 2021లో ఎంటర్ అవుతున్నానని. సో ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఎడ్జ్. అండ్ ఆల్సో ఒక డౌట్ని కూడా ఇచ్చారు, అసలు ఎందుకు అనౌన్స్ చేశారు రాయల్ రంబుల్లో వస్తున్నానంటే. ఐ మీన్ ఇప్పుడు రాయల్ రంబుల్లో ఎంటర్ అయితే కావచ్చు, బట్ అదేదో సర్ప్రైజ్ రిటర్న్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా 1 వీక్ ముందే చెప్పేసి ఆ తర్వాత రాయల్ రంబుల్లో ఎంటర్ కావడం అని. సో గైస్ దీనికి ఆన్సర్ ఇక్కడ ఎడ్జ్ ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్జ్ ఏమంటారంటే లాస్ట్ ఇయర్ అయితే చూడండి అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎడ్జ్ వస్తారని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఆడియన్స్ ఉన్నారు. మనకి మొత్తం 2020లో ఏదైనా హైయెస్ట్ వ్యూడ్ వీడియో ఉంది డబ్ల్యూడబ్ల్యూ ఛానల్లో అంటే అది ఎడ్జ్ రిటర్న్ వీడియోనే. సో ఇప్పుడు చెప్పండి ఫ్యాన్స్ ఉన్నందుకే అంత హైప్ వచ్చింది. అండ్ ఇదే ఇప్పుడైతే మనకి ఫ్యాన్స్ లేరు, మొత్తం థండర్ డోమ్లో జరుగుతుంది మనకి రాయల్ రంబుల్ 2021. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనకి ఆ ఆడియన్స్ సౌండ్ కూడా ఇప్పుడు మనకి క్లియర్లీ రాదు. ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఎలా అయితే ఐపీఎల్లో చేశారో ఇక్కడ రియల్గా ఫ్యాన్స్ లేరు, కానీ ఆల్రెడీ కొన్ని ఇయర్స్ ముందు వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఆడియోస్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ టేప్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బూ చేయడం కానీ చేర్ చేయడం, సో ఇలాంటి థింగ్స్ అన్నింటినీ రికార్డ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇలానే ప్లే చేస్తుంటారు. సో ఒకవేళ ఇక్కడ ఎడ్జ్ ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేసినా సరే అక్కడ తనకి కావాల్సిన రియాక్షన్ అయితే దొరకదు. సో ఏ రియాక్షన్ అయితే మనకి లాస్ట్ ఇయర్లో దొరికిందో అలాంటి హైప్ మనకి ఈ ఇయర్ రాయల్ రంబుల్లో దొరకదు. సో అందుకోసం అనే గైస్ ఇక్కడ ఎడ్జ్కి అర్థమైపోయింది తను ఇప్పుడు సర్ప్రైజ్ రిటర్న్ చేసినా లేకపోతే తను ఇలానే ఇప్పుడు అనౌన్స్ చేసి వెళ్ళినా సరే పెద్ద తేడా ఏమి ఉండదు. అందుకోసమని ఇక్కడ ముందే అనౌన్స్ చేశారు ఎడ్జ్ తను డిక్లేర్ చేశారు రాయల్ రంబుల్ 2021లో ఎంటర్ అవుతున్నారని. లెట్స్ సీ ఒకవేళ ఎడ్జ్ కానీ రాయల్ రంబుల్ గెలిస్తే ఇద్దరులో మంచి చాయిసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ రోమన్ రేన్స్ ఫేస్ చేస్తే స్పియర్ వర్సెస్ స్పియర్ అవుతుంది. అండ్ ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్తో కూడా అగనెస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ అయితే ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఎడ్జ్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాండా రోజీ గురించి. సో మీరు చాలామంది అయితే అడుగుతున్నారు రాండా రోజీ రిటర్న్ ఏమైందని. సో ఆల్రెడీ మీకు తెలిసిందే రాండా రోజీ ఇప్పటికీ కూడా డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్తోనే ఉంది. సో మీకు ఇంకా దాని గురించి తెలియదంటే నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను April 12-13 వరకు అయితే ఇక్కడ కాంట్రాక్ట్లోనే ఉంది రాండా రోజీ. కాబట్టి మనకి మధ్యలో ఎప్పుడన్నా రిటర్న్
జాయిన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాను. బట్ ఇది కొంచెం దగ్గరకు వచ్చేసినట్టుంది, ఎందుకంటే ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ మళ్ళీ ఇంకొకసారి షార్ట్ తీసుకుంది రాండా రోజీ పైన. సో గైస్, సీన్ ఏమైందంటే మనకి ప్రీ రాయల్ రంబల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అండ్ అప్పుడు మాట్లాడుతూ చార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పిందంటే, ఇక్కడ రాండా రోజీని అసలు ఫీమేల్ డివిజన్లో యాడ్ చేయొచ్చా, అంటే ఇప్పుడు రాండా రోజీ అవసరమా డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ డివిజన్కి అని ఇక్కడ ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేసింది రాండా రోజీ పైన. అండ్ మెయిన్లీ గైస్, ఇక్కడ నేను ఇప్పటికీ 3 వీడియోస్ చేస్తుంటా దీనిపైనే. ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ ఒకటే మ్యాచ్ని పట్టుకొని రాండా రోజీ పైన షార్ట్ తీసుకుంటుంది. అండ్ అదే సర్వైవర్ సిరీస్లో ఎప్పుడైతే మనకి స్మాక్ డౌన్ అండ్ రా మధ్య రాండా రోజీ ఇంకా చార్లెట్ ఫ్లేర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికిందో, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, ఆ మ్యాచ్ గురించి అసలు మాట్లాడొద్దు. రాండా రోజీ కెరియర్లో వన్ ఆఫ్ ద వరస్ట్ మ్యాచ్ అదే. సో ఆ మ్యాచ్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది రాండా రోజీకి. ఇక్కడ మీరు మీద ట్వీట్ చూడొచ్చు. అండ్ ఆల్సో గైస్, ఇలానే మనకి చార్లెట్ ఫ్లేర్ అయితే ట్రై చేస్తుంది రాండా రోజీని మళ్ళీ రింగ్లోకి తీసుకురావడానికి, బట్ ఇక్కడ కూడా మనకి ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ ఏమైందంటే మీకు తెలిసిందే, రాయల్ రంబల్ రాగానే ఇక్కడ మెన్స్లో ఎవరు గెలుస్తారు, ఉమెన్ రాయల్ రంబల్ ఎవరు గెలుస్తారు అని ఇక్కడ బెట్టింగ్ ఆర్డర్స్ అయితే ముందు నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో సేమ్ అలానే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ అయితే టాప్ 3 ఫేవర్స్ ఉన్నారు. ఫస్ట్ అయితే మనకి రియా రిప్లీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్లో రాండా రోజీ, అండ్ థర్డ్లో షానా బ్యాజ్లర్. సో ఫస్ట్ అండ్ థర్డ్ నేమ్స్ అయితే పెద్ద సర్ప్రైజ్ కావాల్సిన ఛాన్స్ లేదు, కానీ ఇక్కడ సెకండ్ నెంబర్లో చూస్తే రాండా రోజీ నేమ్ ఉంది. సో రాండా రోజీ అసలు రాయల్ రంబల్లో ఎంటర్ అవుతారో కాదో కూడా క్లారిటీ లేదు, అయినా సరే ఆమె పైన అయితే బెట్టింగ్ ఆర్డ్స్ చాలా హై ఉన్నాయి. అండ్ ఈ బెట్టింగ్ ఆర్డ్స్ పైన రాండా రోజీ తన రియాక్షన్ ఇచ్చింది. సో గైస్, ఇక్కడ రాండా రోజీ ఏమని చెప్పిందంటే, మీరు ఎందుకు ఇక్కడ మీ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ రాయల్ రంబల్ ఉమెన్స్లో నేను ఎంటర్ అవుతాను అండ్ నేను గెలుస్తానని, ఇక్కడ నా మీద బెట్టింగ్ చేసే కన్నా వేరే ఇంకేదన్నా గేమ్స్లో బెట్టింగ్ పెడితే మీకు ప్రాఫిట్ వస్తుందని చెప్తుంది. సో ఇక్కడ క్లియర్లీ రాండా రోజీ ఏం చెప్తుందంటే, ఆమె సైడ్ నుంచి కన్ఫర్మ్ అయిపోయింది ఆమె రాయల్ రంబల్ 2021లో అయితే ఎంటర్ కాదు అని. సో రాని ఆమె పైన బెట్టింగ్ పెడితే ఆబ్వియస్లీ లాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ సజెషన్ ఇస్తుంది రాండా రోజీ. సో ఏదైనా కానీ గైస్, మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రసల్ మీనే వరకైతే డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ ఉంది రాండా రోజీ దగ్గర. సో ఏ మినిట్లో అయినా రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టెఫినీ మెక్మెన్ అయితే క్లియర్గా చెప్పేసింది, ఇక్కడ రాండా రోజీ కోసం ఆల్వేస్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి. సో లెట్స్ ఇదంతా మనకి రాయల్ రంబుల్లోపే తెలుస్తుంది. అండ్ ఆల్సో గైస్, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సీఎం పంక్ గురించి. సో సీఎం పంక్ అయితే ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, అది అతనికి హ్యాపీ యానివర్సరీ, బట్ మనకు మాత్రం ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే గైస్, ఇక్కడ మీరు డేట్ని చూడండి ఒకసారి, 27 జనవరి. సో కరెక్ట్ 7 ఇయర్స్ ముందు 27 జనవరి 2014 అప్పుడు అఫీషియల్ అనౌన్స్ చేశారు సీఎం పంక్ దాని డబ్ల్యూడబ్ల్యూని వదిలేశారని. సో సేమ్ ఇది అదే రోజు ఎప్పుడైతే ఆబ్వియస్లీ చెప్పాలంటే మొత్తం రెస్లింగ్ ఇండస్ట్రీ సాడ్గా ఉండే సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూని లెఫ్ట్ చేశారని. అండ్ సీఎం పంక్ అయితే అక్కడ పార్టీ చేసుకుంటున్నారు, తన లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి బయటకు వచ్చిందని. సో ఎనీవేస్, ఇది ఒక హ్యాపీ యానివర్సరీ సీఎం పంక్కి, డబ్ల్యూడబ్ల్యూని వదిలేసి ఒక మంచి డిసిజన్ తీసుకున్నట్టు. సో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్విట్టర్లో. అండ్ ఆల్సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం రాయల్ రంబుల్లో కొన్ని జరగబోయే సర్ప్రైజెస్ గురించి. సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజెస్ గురించి, ఎందుకంటే ఇక్కడ కొన్ని థింగ్స్ అవుతున్నాయి అది మనని సర్ప్రైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మనం చూసాం రిట్రిబ్యూషన్ అయితే ఎలా అయితే వచ్చినప్పుడు హైప్ ఉండేనో సేమ్ అలానే ఇజ్జత్ పోయింది వస్తు రోజుల్లో. కానీ ఇప్పుడు మనకి ఇంకొక ట్విస్ట్ దొరుకుతుంది రిట్రిబ్యూషన్లో, ఎందుకంటే మనకి రాయల్ రంబుల్ 2021 30 మ్యాన్ ఎలిమినేషన్ మ్యాచ్లో ఇక్కడ రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ మనకి బ్రేక్ అవుతూ కనిపిస్తుంది. సో ఇది ఎవరి వల్ల అవుతుందంటే టీ బార్ వల్ల. సో గైస్, మనకి రాయల్ రంబుల్లో తెలిసిందే మనకి రిట్రిబ్యూషన్ కూడా ఎలానో కనిపిస్తారు. అండ్ అక్కడ ఇది మొత్తం స్పాయిలర్ కాదు, ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే. సో ఇక్కడ మనకి టీ బార్ ఎలిమినేట్ చేస్తారంట ముస్తఫా అలీని. అండ్ అక్కడ మనకి ఒక ఫేస్ టర్న్ అని చెప్పుకోండి. సో ఎలానే సరే తన మాస్క్ని మాత్రం అన్మాస్క్ చేస్తారంట, అండ్ తను ఎవరో మొత్తం వరల్డ్కి చూపించేస్తారంట. సో ఇలా అయితే ఇక్కడ ఒక ఫేస్ టర్న్ లాగా అనుకోండి టీ బార్ది. అండ్ మనకి ఇక్కడ రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ ఇలానే మెల్లగా బ్రేక్ అవుతూ కనిపిస్తుందంట. సో జోర్నీ రాయల్ రంబుల్ లాగానే అన్ని టీమ్స్ విడిపోవడం స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఓన్లీ రిట్రిబ్యూషనే కాదు, ఇక్కడ ఇంకొక పెద్ద ఫ్యాక్షన్ కూడా మనకి ఎండ్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్లో. సో ఏ రోజు అయితే మనకి హర్ట్ బిజినెస్ క్రియేట్ అయిందో ఆ రోజు నుంచే మీకు నాకు అందరికి ఒక డౌట్ ఉంది, ఏదో ఒక రోజు సెడ్రిక్ అలెగ్జాండర్ వల్లనే హర్ట్ బిజినెస్ ఫ్యాక్షన్ మొత్తం ఎండ్ అవుతుందని. సో అదే ఇప్పుడు జరగబోతుంది, ఎందుకంటే మనకి రాయల్ రంబుల్లో సెడ్రిక్ అలెగ్జాండర్ బాబీ లాష్లీని లేదంటే షెల్టన్ బెంజమిన్ని ఎలిమినేట్ చేస్తారంట. సో గైస్, ఇక్కడ బాబీ లాష్లీ పైన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కాబట్టి. ఇక్కడ మనకి సెడ్రిక్ అలెగ్జాండర్ మళ్ళీ ఫేస్ టర్న్ తీసుకుంటారు అండ్ బిట్రే చేస్తారంట హర్ట్ బిజినెస్ని. సో ఇది కూడా ఒక రూమరే. అండ్ ఇది రూమర్ సెన్స్ చేస్తుంది, మనం ముందు నుంచే వెయిట్ చేస్తున్నాం హర్ట్ బిజినెస్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ ఎప్పుడు ఫేస్ టర్న్ తీసుకుంటారని. సో ఇక్కడ అదే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం సీనేషన్ లీడర్ జాన్ సీనా గురించి. సో గైస్, మనకి రీసెంట్లీ అయితే
ఒక మంచి అప్డేట్ వస్తుంది జాన్ సినా రిటర్న్ పైన. అండ్ ఇదేదో పేపర్ వీక్ లేకపోతే రా స్మాక్డౌన్ కి కాదు, మనకి ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ దెమ్ ఆల్ రెసల్మేనియా 37 కి రిటర్న్ చేస్తూ కనిపిస్తారంట. సో ఇది రిటర్న్ కాదు, అప్పటికొక అయితే మంచి మ్యాచ్ ఇస్తారు మనకి. రిటర్న్ మాత్రం రెసల్మేనియాకి ఒక 2-3 వీక్స్ ముందైతే కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సడన్ గా వెళ్ళి ర్యాండమ్ గా ఏదో మ్యాచ్ ఆడడం కాదు, ఇక్కడ మంచి స్టోరీ లైన్ పెట్టుకొని మనకి రెసల్మేనియాకి ఒక 2-3 వీక్స్ ముందు కనిపిస్తారంట జాన్ సినా. సో మీనాకైతే జాన్ సినా ఒక మ్యాచ్ ని రెసల్ చేస్తారంట. సో ఆపోనెంట్ ఎవరన్నా కావచ్చు, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ డ్రూ మ్యాక్ఇంటైర్ కూడా కావచ్చు. సో మీకు ఏమైనా ఉన్నాయా రెసల్మేనియా 37 కి జాన్ సినా ఎవరిని ఫేస్ చేస్తారని? సో ఆ నేమ్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే రాయల్ రంబుల్ లో జరగబోతున్న ఒక పెద్ద మ్యాచ్ అండ్ అదే గోల్బర్గ్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ లో మనకి ఒక పెద్ద హీల్ టర్న్ చూడడానికి దొక్కుతుంది. సో గైస్ ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే, బట్ ఈ రూమర్ లో పర్ఫెక్ట్ సెన్స్ ఉంది ఇలా జరగాలని. సో గైస్ మనం చూస్తున్నాం, ఇంతకు ముందు అయితే నేను మీకు ఒక వీడియోలో చెప్పాను ఇక్కడ గోల్బర్గ్ మనకి తొందరలోనే హీల్ టర్న్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉందని. అండ్ అలా అయితే జరగలేదు, మనకి మండే నైట్ రా లో ప్లాన్ మాత్రం ఇదే ఉంది, బట్ ఇది వేరే రెస్లర్ పైనకి వెళ్ళిపోయింది. అండ్ అదే వారు కాదు మన కెల్టిక్ వారియర్ షేమస్. సో గైస్ షేమస్ అయితే ఇప్పుడు కరెంట్లీ ఫేస్ టర్న్ లో ఉన్నారు, బట్ అయినా ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి డ్రూ మ్యాక్ఇంటైర్ తోని అండ్ అది బయటకు పడట్లేదు. సో ఇది మొత్తం ఒక హీల్ టర్న్ తోనే బయటకు వస్తుంది. అండ్ మనకి రాయల్ రంబుల్ లో జరగబోయే గోల్బర్గ్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ లో మనకి ఎండింగ్ మూమెంట్స్ లో షేమస్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాచ్ లో. అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ అనుకోవచ్చు ఇక్కడ హెల్ప్ చేయడానికో లేదంటే రింగ్ సైడ్ లో ఉండడానికి వచ్చారని, బట్ అక్కడ థింగ్స్ అంతా మారిపోతాయి ఒక్క బ్రాక్ కిక్ తోని. సో గైస్ ఈ మ్యాచ్లో అయితే షేమస్ ఇంటర్ఫియర్ చేస్తారంట ఒక హీల్ టర్న్ తోని. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ని తీసుకొని గోల్బర్గ్ ఈ మ్యాచ్ని ఫినిష్ చేసి ఆ టైటిల్ని గెలుస్తారు ఫైనల్లీ తన కెరియర్లో. ఎప్పుడు గెలవని ఒకే ఒక టైటిల్ అండ్ అదే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్. సో ఫైనల్లీ ఇక్కడ మనం రూమర్స్ అకార్డింగ్ చూసుకుంటే మనకి ఒక కొత్త ఛాంపియన్ క్రౌన్ అవుతారు రాయల్ రంబుల్లో అండ్ అదే ద గోల్బర్గ్. సో మనకి గోల్బర్గ్ ఫైనల్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుస్తూ కనిపించే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్ 2021లో. సో గైస్ ఇలానే ఉండండి, మనకి తొందరలోనే ఇక్కడ రాయల్ రంబుల్ ప్రొడక్షన్ వీడియో కూడా వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్.